పిల్లలు, గృహంలో బంధించబడి ఉండుట 22వ దినాన ధ్యానంకి స్వాగతం. మరి మన ధ్యానం మొదలు పెట్టుకోక ముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడతారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగివేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. పిల్లలు, ఈరోజు మన ధ్యానం యొక్క అంశము, హాస్పిటల్లో కూడా దేవుడు నాతో ఉంటాడా? బాగాలేనప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచడము చాలా కష్టము కదా. మరి అంతేకాకుండా అనారోగ్యంలో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే అప్పుడు కూడా చాలా భయమేస్తుంది. కానీ పిల్లలు, మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, దేవుడు నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో అన్నీ తెలుసు. యేసు ప్రభు నువ్వు ఎక్కడున్నా ఆయన నీతోనే ఉన్నాడు. దేవుడే నిన్ను సృష్టించాడు. నీ దేహం అంతటి గురించి దేవునికి తెలుసు. ప్రపంచంలో ఉన్న అందరికన్నా మంచి డాక్టర్ కన్నా ఎక్కువగా దేవునికే తెలుసు. అయితే దేవుడు నువ్వు ఏదైతే డాక్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్కి కూడా దేవుడే జ్ఞానం ఇచ్చి అసలు సమస్య ఏంటో తెలుసుకోవడానికి కూడా దేవుడే సహాయం చేస్తాడు. నువ్వు డాక్టర్ దగ్గరకు ఒకవేళ వెళ్లాల్సిన అవసరం ఉన్నట్లయితే నువ్వు ఆ సమస్యను ఆ బాధను దేవునికి అప్పచెప్పు. ఆ డాక్టర్కి దేవుడు జ్ఞానం ఇచ్చేలాగా నువ్వు ప్రార్థన చేయొచ్చు. దేవుణ్ణి నీకు సహాయం చేయమని కూడా, నీకు ధైర్యాన్ని ఇవ్వమని కూడా ప్రార్థన చేయొచ్చు. మరి దేవుని వాక్యం దీని గురించి ఏం చెప్తుందో చూద్దాం. మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే కీర్తనలు 56:3-4, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను, శరీరదారులు నన్నేమి చేయగలరు. కీర్తనలు 56:3-4. మరి పిల్లలు, దేవుని వాక్యానుసారంగా నువ్వు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా, ఎంత భయం వేస్తున్నా దేవుని వాక్యాన్ని నువ్వు గుర్తు తెచ్చుకొని ధైర్యం తెచ్చుకోగలవు. దేవుడు నీతో ఉన్నాడని, నిన్ను ఆయన చూసుకుంటాడు అని నువ్వు నా నిశ్చయతతో ఉండగలవు. మరి నీ ధైర్యాన్ని చూసి బహుశా నువ్వు ఆ డాక్టర్లను లేదా నర్సెస్కైనా నువ్వు వాళ్ళకి దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు, దేవుని వలనే నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను అని నువ్వు సాక్ష్యం కూడా ఇవ్వగలవు. అంతేకాదు కానీ వేరే వాళ్ళు ఎవరైనా భయంతో ఉన్నట్లయితే నువ్వు వాళ్ళకు కూడా ధైర్యం చెప్పగలవు. నువ్వు హాస్పిటల్లో కొన్ని రోజులకున్నా, ఎన్నో రోజులకు ఉండాల్సి వచ్చినా దేవుడు నీతోనే ఉంటాడు. నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచొచ్చు. దేవుడు నిన్ను చూసుకుంటాడు, నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నా యేసుప్రభు నీతోనే ఉంటాడు. మరి పిల్లలు, దీని గురించి నువ్వు ఆలోచించు. దేవుని మీద నేను నమ్మకం ఉంచగలనా? నేను హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నా కూడా నేను దేవుని మీద నమ్మకం ఉంచగలనా? దీనికి సమాధానము అవును. నువ్వు ఎక్కడున్నా దేవుడు నీతోనే ఉంటాడు కాబట్టి నువ్వు దేవుని మీద నమ్మకము ఉంచగలవు. మరి ఈ విషయాన్ని నువ్వు నీ పుస్తకంలో రాసుకో. మరి ప్రార్థన చేద్దామా? చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని, తల వంచి ఏసయ్యా అని నీ ప్రార్థనను మొదలు పెట్టుకొని, ఏసయ్యా నా దేహం అంతటి గురించి నీకు తెలిసినందుకు వందనాలు. నన్ను సృష్టించావు. మరి నా అనారోగ్యం గురించి నీకు తెలుసు కాబట్టి నేను హాస్పిటల్లో ఉన్నా కూడా ధైర్యం నాకు ఇవ్వండి. నేను ఇంట్లో ఉన్నా కూడా నా అనారోగ్యాన్ని జయించడానికి నాకు ధైర్యాన్ని ఇవ్వండి. యేసయ్య నామంలో ఆమెనని నువ్వు ప్రార్థన ముగించుకోవచ్చు. మరి యేసయ్యకి వందనాలు చెప్తామా? ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. మీరు మా తోడుంటారు అని మాకు నిశ్చయతనిచ్చినందుకు వందనాలు. మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళను కూడా మీరు వాళ్ళకు తోడుండి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగివేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి పిల్లలు, ఈరోజు ధ్యానము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులతో, మీ బంధువులతో మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా ఒకవేళ అనారోగ్యంలో కష్టపడుతున్నట్లయితే దేవుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళు ఎక్కడున్నా దేవుడు వాళ్ళతో ఉన్నాడు అనే నిశ్చయతతో వాళ్ళు కూడా అనుదినము జీవించగలరు. మళ్ళీ రేపు కలుద్దాం పిల్లలు, బాయ్.